అందరికీ నమస్కారం. నా పేరు భీమయ్య. భీమవరం గ్రామం మాది. మండలం మేడిపల్లి మండలం కరీంనగర్ జిల్లా. నాకు 3 ఎకరాల భూమి ఉంది. ఇందులో వరి, వలసంత, పెసరు, కంది, కూరగాయలు ఇవన్నీ కూడా సేంద్రియ పద్ధతి ద్వారానే పండిస్తున్నాను. నాకు వ్యవసాయం ఉంది. వ్యవసాయంతో పాటు కాక పశువులు ఉన్నాయి. పశువులతో పాలు వచ్చే లాభం కాక ప్లస్ మూత్రం, పేడ, కషాయాలు తయారు చేసుకొని నేను పంటకు వాడుకుంటున్నా. ప్లస్ అది కాక పేడ సుతం ఎరువు వాడుకుంటున్నా. పొలంలో పెసరు వేసుకున్నా, దానికి టానిక్ తయారు చేసుకుంటున్నా. అది ఎలా తయారు చేయడమో, దానివల్ల లాభాలు ఏమో ఇప్పుడు మీకు చూపిస్తా. టానిక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కందులు 100 గ్రాములు, నువ్వులు 100 గ్రాములు, గోధుమలు 100 గ్రాములు, బబ్బెర్లు 100 గ్రాములు, మినుములు 100 గ్రాములు, పెసర్లు 100 గ్రాములు, శనగలు 100 గ్రాములు, 10 లీటర్ల ఆవుమూత్రం, 200 లీటర్ల నీళ్ళు. ముందుగా నువ్వులు 1 గిన్నెలో 12 గంటలు నానబెట్టాలి. నువ్వులు ముందుగా 12 గంటలు నానబెట్టుకున్నాం కదా, ఆ మిగతా 6 గింజలు సుతం నా గింజలు మునిగేటట్టు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గింజలన్నీ కూడా మరో 12 గంటలు నానబెట్టుకోవాలి. ఈ గింజలన్నీ నానబెట్టి 12 గంటలు అయింది కదా, ఇవి ఒక గుడ్డలో పోసి కట్టిపెట్టి మళ్ళా 2 అంగుళాల మొలకొచ్చే వరకు కట్టిపెట్టాలి. గింజల్ని మూటలో ముళ్ళగట్టినాం కదా, 2 అంగుళాల వరకు మొలక వచ్చిందో లేదో చూద్దాం. ఈ గింజలన్నీ కూడా 2 అంగుళాల మొలక వచ్చేసింది. ఈ రోళ్ళ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. లీటర్ల నీళ్ళు తీసుకున్నాం కదా, ఈ ముద్దను డ్రమ్లో వేసి కర్రతో బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 10 లీటర్ల ఆవుమూత్రం పోసి కర్రతో బాగా కలపాలి. ఇప్పుడు ఈ డ్రంబు మూతిని గోనె సంచులోని కట్టుకోవాలి. ఈ మిశ్రాన్ని 24 గంటలు పులువనివ్వాలి. రోజుకు 2 సార్లు కర్రతోని కలపాలి.
ఈ తానికు తయారు చేసుకొని 24 గంటలు అయింది కదా, దీన్ని ఒక ఎకరానికి వాడచ్చు. దీనిలో ఎలాంటి నీరు కలపకూడదు. దీనిని పల్చని గుడ్డతోని వడబోసుకొని పంటకు పిచికారీ చేసుకోవాలి. పేరు పీలత, మేడ్పల్లి మండలంలో ఎంపీఎంసీగా పనిచేస్తున్నాను. భీమయ్య నా క్లస్టర్ రైతు, అతనికి 3 ఎకరాల పొలం ఉంది. ఈరోజు తన పెసర పంటలో టానిక్ తయారు చేసుకొని పిచికారీ చేస్తున్నాడు. దానివల్ల లాభాలు ఏంటంటే గింజ బరువు నాణ్యత పెరగడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఆవుమూత్రం కలుపుకున్నాం కదా, కొంతవరకు ఇది తెగుళ్లను కూడా నివారించవచ్చు. అంతేకాకుండా పూత అధికంగా వస్తూ అది రాలకుండా చాలా ఉపయోగపడుతుంది. టానిక్ పిచికారీ చేయడం వల్ల గింజ బరువు 20% అధికంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ టానిక్ పిచికారీ చేయడం వల్ల గింజ మెరుపుగా కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మొలకెత్తిన 7 రకాల గింజలను టానిక్లో ఉపయోగించుకున్నాం కదా, అవి పోషకాలని అందిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన ఐకేపీ సెల్ఫ్ వారికి ధన్యవాదాలు.